కృపాభరితుడా, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా, దయచేసి మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి రోజు రోజు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు గుండా మేము ప్రయాణము చేయవలసిన రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి స్వామి. ప్రతి ఇరుకులోనూ విశాలతను కలగజేసే దేవుడు తండ్రి. ప్రతి ఆటంకంలోనూ అభ్యంతరాలలోనూ మా తండ్రి మా పక్షాన మీరుండి సహాయం చేసి నడిపించే దేవుడు అని మేము పూర్తిగా నమ్ముతున్నాము స్వామి. దయచేసి నాయన వాక్యం వింటున్నటువంటి బిడ్డల పైన మా మీద కనికరం ఉంచండి. మీ అద్భుతమైనటువంటి నామంలో ప్రభు మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతటికైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. దయచేసి మీరు కృప చూపెట్టి గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు కనికరం గల దేవుడయ్యా, దయచేసి మీరు కృప చూపెట్టండి అయ్యా. దయచేసి కృప చూపెట్టండి మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి. మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. మాకు మీరు చాలిన దేవుడయ్యా, మా జీవితములకు సరిపోయిన వాడవు తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. ప్రతి సమస్యని మీరు పరిష్కరించి నెమ్మదైన జీవితాన్ని జీవించటానికి కృప చూపెట్టమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 10వ తారీఖు 2024 సోమవారం, 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అయితే 15వ వచనంలో ఉన్న కొన్ని విషయాలు రాజు అంటున్నాడు. 15వ వచనంలో, ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహన బలులను, సాయంత్రము అర్పించు నైవేద్య బలులను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశ జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను, ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షించవలను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కొంచవలను అని చెప్పన్నాడు. దేవుని సన్నిధానంలో నుండి ఇత్తడి బలిపీఠమును ప్రక్కకు తొలగించి తాను చేయించినటువంటి బలిపీఠాన్ని ఆ స్థలంలో ఉంచి ఇప్పుడు తాను చేసిన బలిపీఠం పెద్దదని చెప్తూ దేశ జనులు అందరూ ప్రజలందరూ అర్పించే దహన బలులు కానీ నైవేద్య బలులు కానీ పానార్పణములు కానీ ప్రతి ఒక్కటి ఆ బలిపీఠం మీదే అర్పించాలని చెప్పి నేను మాత్రము ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద విచారణ చేయటానికి ఉంచాలి అని చెప్పాడు. రాజుకు ఒక బలిపీఠం, దేశ జనులందరికీ ఒక బలిపీఠం. ఈ వ్యత్యాసాన్ని మనము గమనించాలి. ఈరోజు చాలామంది ప్రియులారా, వారు మాత్రము దేవుని ఎదుట మంచిగా ఉండి వారు ఎదుగుతూ ఉంటారు. దేవుని యొద్ద ఆత్మీయంగా వారు బలపడుతూ ఉంటారు. అయితే వారి దగ్గరికి వచ్చేటటువంటి ప్రజలను మాత్రం ఆ దేవుని బలిపీఠమైన ఇత్తడి బలిపీఠము దగ్గరికి పంపరు, యేసయ్య దగ్గరికి పంపరు. వారు తయారు చేసుకున్న పెద్ద బలిపీఠం దగ్గరికి పంపుతారు. అంటే ఈ రోజున బాగా గమనించాలి దానర్థం. రాజేమో దేవుని యొద్ద విచారణ చేయటానికి ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. అయితే ప్రజలను మాత్రము
ఏం చేశాడో తెలుసా? తాను తయారు చేసినటువంటి బలిపీఠం దగ్గర బలులు అర్పించుకోమని చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున చాలామంది సేవకులు తాము తయారు చేసుకున్నటువంటి పద్ధతులు, ఆచారాలు వాటి వైపు ప్రజల్ని తిప్పుతూ ఉన్నారు. అయితే ఇత్తడి బలిపీఠం దగ్గర సేవకుడు మాత్రం ఉంటున్నాడు. అక్కడే రెండు ప్రత్యేకమైన వ్యత్యాసాలు. ఈరోజున మీ సంఘంలో మీ సేవకుడు దేవుని వైపు తిరిగి మంచి మంచి కృప కలిగి ఆయన వాడబడుతూ ఉన్నాడు. అయితే మీరు కూడా అటువంటి కృప పొందాలనే ఆలోచన ఆ దైవ సేవకునికుందా? ఆలోచించండి. ఆయన మిమ్మల్ని యేసు ప్రభు దాకా పంపుతున్నాడా? యేసు ప్రభులు వారిని పరిచయం చేస్తున్నాడా? లేక తాను కట్టిన బలిపీఠం మీదనే నైవేద్య బలి బలులు అర్పించమని చెప్తున్నాడా? ఆలోచించండి. నేను నిన్నటి దినాన చెప్పాను, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క బలిపీఠాన్ని కట్టుకున్నది. వారి పద్ధతులు వీళ్లకు లేవు, వీరి పద్ధతులు ఇంకొకరికి లేవు. దేవుడు ఒక్కడే, కానీ విధానాలు వేరువేరుగా ఉన్నాయి, బలిపీఠాలు వేరువేరుగా ఉన్నాయి. అలాగైనా మనం ఇత్తడి బలిపీఠమైన యేసు ప్రభు దగ్గరికి చేరేదెప్పుడు, మన అర్పణలు ఆయనకు అర్పించేదెప్పుడు, ఆయన వాటిని అంగీకరించి మనకు ప్రతిఫలం ఇచ్చేదెప్పుడు. ఈ రీతిగా చాలా సంఘాలు ప్రజలను ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ప్రియ దైవ జనాంగమ, దేవుని పిల్లలుగా మీరును జాగ్రత్తగా వీటి విషయమై ఆలోచించాలి. 16వ వచనంలో కాగా, యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాడు. యాజకుడు కూడా ఉన్నాడు ఇక్కడ. అతని పేరు ఊరియా. రాజైనటువంటి అహాజు చెప్పిన ఆజ్ఞ ప్రకారముగా అతడు అన్నీ చేశాడు. ప్రియులారా, ఈరోజు యాజకులు చాలామంది దేవుడైనటువంటి యేసు ప్రభుల వారి ఆజ్ఞ మేరకు కాదు. ఆ రోజున యాజకుడు, ఈరోజున దైవ సేవకులు, ఈరోజున దైవ సేవకులు ఎప్పుడు కూడా దేవుడు సెలవిచ్చిన రీతిగా, దేవుడు ఆజ్ఞ చొప్పున చేయాలి. ప్రతి దైవ సేవకుడు కూడా ఈరోజున దైవ సేవకులు దేవుని ఆజ్ఞ చొప్పున కాదు. రాజాజ్ఞ చొప్పున ఈ ఊరియా చేశాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, రాజాజ్ఞ ఈరోజు చాలామంది ఏమంటారంటే, మీరు వాక్యానుసారంగా చేయడం లేదు, ప్రవర్తించడం లేదు. ఎందుకు అంటే, మా సంఘ సంస్థాపకులు మాకు ఇలాగే చెప్పారు, మా సంఘ సంస్థాపకులు చెప్పిందే మేము చేస్తాం. మాకు దేవుడి దగ్గరికి రావాలి, దేవుడు చెప్పింది మేము చేయాలి అనేటటువంటి ఆలోచన మాకు లేదని మాట్లాడుతూ ఉంటారు. దైవ జనాంగమ, దయచేసి గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను, నన్ను చెడుగా అనుకోకండి. ఇమ్మానుయల్ చర్చ్ అంటే ఈ సంఘ వ్యవస్థాపకుడు రాజశేఖర్ గారే చెప్పిందే వింటాం, ఇంకొకరు చెప్పింది మేము వినం. ఇమ్మానుయల్ చర్చికి రాజశేఖర్ ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. అయితే తానేమో దేవుని వద్ద విచారణ చేస్తున్నాడు, కానీ ప్రజలను దేవుని దగ్గరికి రానివ్వడం లేదు. తాను దేవునికి ప్రజలకి మధ్యన తాను అడ్డుగా నిలబడి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా చాలా సంఘాలు ఆ సంఘ వ్యవస్థాపకులు ఏం చెప్పారో అది చేస్తున్నారు, కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు, యేసు ప్రభుని వెంబడించాలి
అనే ఆలోచన ఎవరికీ కలగడం లేదు. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, ఒకవేళ మీ జీవితంలో ఈ రీతిగా మీరు తయారు చేసినటువంటి బలిపీఠం పెద్దది కావచ్చు, అయితే దేవుని సన్నిధానంలో ఉన్న ఇత్తడి బలిపీఠం దగ్గరనే ప్రతివారు కూడా దహన బలులు కానీ నైవేద్య బలులు కానీ పానార్పణములు కానీ అర్పించాలి. దేవుని బలిపీఠమైన ఆ ఇత్తడి బలిపీఠమును అక్కడి నుండి తీసివేసి ఈ రాజుగారు తాను తయారు చేసినటువంటి ఆ బలిపీఠాన్ని అక్కడ పెట్టాడు. దేవుని పిల్లలారా, ఈరోజు బాగా గమనించవలసిన విషయం, మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ నేరుగా ఇత్తడి బలిపీఠం దగ్గరికి వస్తున్నారా, లేక మనుషులు తయారు చేసిన బలిపీఠాల దగ్గరే ఉండిపోయారా? రేపో మాపో ఈ క్రైస్తవ్యానికి ఒక పెద్ద ఆటంకాలు కలగచ్చు. రేపు ఈ ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు కలగచ్చు. ఆ రీతిగా కలిగినప్పుడు ఒకవేళ నువ్వు నిలబడతావో లేక పారిపోతావో తెలియదు. దేవుని పిల్లలుగా మీరు నిలబడగలిగితే దేవునికే మహిమ కలుగుతుంది. ఆ సర్వశక్తిమంతుడైన దేవునికే కీర్తి కలుగుతుంది. కాబట్టి మనం మనుషుల వైపు చూడకుండా మహిమగల దేవుని వైపు చూడాలి. అందుకు మనం ఎంతో సంసిద్ధత కలిగి ఉండాలి. ఎన్నో ఆటంకాలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు, శత్రుత్వాలు రావచ్చు, నష్టాలు కష్టాలు అన్నీ కలగచ్చు. అయితే ఇత్తడి బలిపీఠమైన యేసుప్రభు దగ్గర నేను నిల్చుంటాను అనే గొప్ప ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలని నా ప్రార్థన. ఆ రీతిగా దేవుడు మీకు బలమును దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.